నంద్యాలలో గాంధీనగర్లో దారుణం చోటు చేసుకుంది. 19 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేశారు. కన్నతల్లి కన్నతల్లి షానుబి షానుబికి మహేష్కు 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది షానుబి. వారం తర్వాత అనారోగ్యంతో మృతి చెందిన ఆడబిడ్డ. రెండో కాన్పులో మగబిడ్డకు షానుబి జన్మనిచ్చింది. పసివాడి గొంతుపై తీవ్ర గాయం. ఇక శబ్దాలు విని తలుపులు పగలగొట్టి వచ్చిన స్థానికులు. షానుబి మొహంపై రక్తం మడుగులో పడిపోవడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షరు ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మా అమ్మ మాట్లాడుతూ, ఇంట్లో కోడలు ఆరోగ్యం బాగాలేదు, మాత్రలు తీసుకోరా అని చెప్పడంతో మాత్రలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి కోడలు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి 19 రోజుల పసిపిల్లవాడు రక్తపు మడుగులో పడి ఉండడం, కోడలు నోటికంత రక్తం ఉంది, ఇక వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని, పిల్లవాని నోటితో కొరికి చంపిందని, మా కోడలికి సైతం దయ్యం పట్టి ఉంటుందని తెలిపారు. పోలీసులు ఇక కేసు నమోదు చేశారు. టాబ్లెట్లు పోయినాం సార్, మా భార్య పోయింది, నేను కాదు మా భార్య పోయింది. నేను ఆడుంటే టాబ్లెట్లు కావాలంట షానుకు పోదాంలా అని సరే ఇద్దరం పోయి వచ్చినాం. వచ్చే లోపల వచ్చి టాబ్లెట్ తీసుకొని కాలు కడుకొని ఇంట్లోకి రాలే, కాలు కడుకొని పోయింది, కాలు కడుకొని ఇటు వచ్చింది, ఇట్లా డోర్ కొట్టింది. డోర్ కొడితే ఇలా వాడుకొని ఇటు ఇట్లా అరుస్తుందంట. అరుస్తుంది, నేను అట్లా ఆ వల్ల పోయింది అంటే నన్ను పిలిచింది, బాబా ఇట్లా అని. ఏమంటే అమ్మి తనకలాడుతుంది అడా అని అని డోరు వాళ్ళు మనం బాడెక్కున్నాం కదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని, బాబా ఇది డోర్ పలగొట్టాలంటే పలగొట్టుకున్నాను అని కొట్టిన. కొడతానే వచ్చింది, వస్తానే పిల్లలు లేడా, పిల్లలు లేకుంటే ఇంతకు పిల్లలు ఎత్తుకున్నాం, ఎత్తుకున్న లోపల ఇది అలా రక్తం ఉంది, పిల్లలు చనిపోయారు, అలా మనం పెట్టినా మనం పెట్టి ఏందమ్మా ఏందమ్మా ఏం చేసామమ్మా అంటే నన్ను కొట్టినాడు, నన్ను కొట్టి నేను కొరికినా అంటుంది. అక్కడ కత్తి కత్తి ఉంది, కత్తిది కోసినది ఉంది, కొరికినది రెండు ఉండేది. అంతే సార్, ఆమె ఎంత మేము మామూలుగా ఫిక్స్ వస్తే బియ్యాలు పెడితే పోతాం కదా, బియ్యాలు పెట్టాము నీళ్ళు అక్కడ అసలు కాలే అని ముందు ఈమె హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో పంపించాము. మా భార్యను నా కొడుకుని మా కొడాలి ముగ్గురు హాస్పిటల్లో పంపించి మేము అయింది ఉన్నాం. ఆ పాప ఉద్దేశంతో మాకు ఆ పాపకి ఏదన్నా గాలి దోచో దాని ఏమన్నా సైతాను పట్టో ఇట్లా చేసింది అనుకుంటాం. ఇది ఈ చరిత్రలో ఎక్కడ మేము చూడలే, మన గాంధీనగరే కాదు ఈ సినిమాల్లో ఎప్పుడో చూసినాము, దేవాల సినిమాల్లో అట్లా చేసింది. ఏం లేడు పిల్లోడు, ఏం లేడు, ఇట్లా మా భార్య ఇట్లా పట్టుకొని పోయే లోపల మా భార్య అనేది గొంతు పట్టుకొని పోయింది. గొంతు పట్టుకొని పోతే నేను లాగిన చేయి చేయి లాగి మేము పక్క ఉంటే గొంతు పట్టుకుంటుంది అంటే చేయి లాక్కొని నన్ను పట్టుకున్నాం. బియ్యాలు పెట్టి చేతిలో బియ్యాలు పట్టుకొని వినలే, నన్ను కొట్టినాడు నన్ను కొట్టినాడు అంటే ఇది ఎందుకు రక్తం మీకు అన్న అంటే నేను కొరికిన చంపిన. డెలివరీ అయినాక వేరే సాట ఇట్లా ఫస్ట్ పాప చచ్చిపోయిందని వేరే సాట పోయి అడిగి వచ్చింటే మీరు ఆ ఇంట్లో బాగలేదు మీకు కాల్ చేయండి వేరే ఇంట్లో చేరండి అని చెప్పినారు. సరే అని ఇక్కడికొచ్చి చేరినారు. మేము బంధువులమైనా అయినోళ్ళమైనా కనీసం పిల్లోని చూడడానికి కూడా ఇట్లా వాకిల సందుకుని రాలే, ఎవరు రాకూడదు చేయకూడదు అంటే సరేలేని మేము రాలే. ఇప్పుడు ఈ రోజుకి 19 రోజులు, ఫస్ట్ పాప 19 రోజులకే చచ్చిపోయింది. ఎట్లయిపోయిందమ్మా? ఆ పాప నిద్రలోనే చనిపోయింది, ఎట్లా అయింది కూడా దేవునికి తెలుసు, మాకైతే తెలుసు. హాస్పిటల్ పోయి పోయేసరికైనా చనిపోయింది అని చెప్పింటే ఇంటికి తీసుకొచ్చినారు. ఇది చూచేనేమో ఇట్లా జరిగింది. సాయంత్రం పూట ఎవ్వరు లేరు, వాళ్ళ అత్తనేమో టాబ్లెట్లు తెమ్మని పంపించిందంట. వాళ్ళ మామంగా పగులంతా ఇంట్లోనే, ఆయన కూడా పనికి కూడా పోవడం లేవు, పిల్లను కనిపెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఇంట్లో అత్త మామ ఇద్దరు ఇంట్లోనే ఉన్నాడు, పిల్లను ఆ పిల్లని కనిపెట్టుకొని ఉన్నాడు. వాళ్ళ భర్త మాత్రమే పనికి పోతున్నాడు, వాడు కూడా మధ్యాహ్నం వస్తాడు ఇంటికి, రాత్రికి వస్తాడు, సాయంత్రానికి వస్తాడు. అట్లాది టాబ్లెట్లు తెమ్మని పంపించిందంట వాళ్ళ అత్తని. వాళ్ళ మామ అప్పుడే లేచి టీ తాగుదామని బయటికి పోయాడు రోడ్డు మీదకి. టాబ్లెట్లు తెమ్మని పంపిస్తా 4 గంటల నుంచి మొత్తుకుంటా ఉందంట నాకు ట్యాప్ ట్యాప్ అని. అప్పుడన్నా ఆమె గమనించుకొని కొంచెం బయట ఎవరికన్నా చెప్పినా బాగుంది. ఆమె పోయి వాళ్ళిద్దరు అత్త మామ ఇద్దరు పోయి టాబ్లెట్లు తెచ్చేసరికి తలుపు గడ పెట్టుకొని ఎంత పిలిచినా తీయలేదంట. పిల్లోడు చూస్తే కిటికీలోంచి చూస్తే పిల్లోడు లేడని మంచం మీద, ఆమెమో కింద పడి ఉందంట అని తలుపు పలగొట్టడం అని ఇంటిలో అడిగింటే పలగొట్టడం అంటే పలగొట్టినారు. తలుపు చూసరికి పిల్లోడు ఆ మూలన ఉన్నాడు పిల్ల కింద. ఏమంటే నన్ను కొట్టినాడు పిల్లోడు అందుకే నేను ఇట్లా చేసిన అంటుందంట. మా వదిన కూడా గొంతు పట్టుకుందంట.
ఆయన పిల్లోని చూచాడా ఆమెను చూచాడా గొంతు పట్టుకొని ఇడుచుకున్నానంట మావి నేను ఆమె అవదిన గుంజి పక్కనేసి ఏమైంది ఏమైంది అంటే నన్ను కొట్టినాడు మీరేంది నన్ను ఆపుతున్నారని ఇంక ఫిట్స్ వచ్చినట్టు పడిపోయినా వీడనే అనుకుంటున్నాను వీడనే ఇన్ని రోజులు బాగుంది నిన్న ఆదివారము ఈ టైంకే నేను వచ్చిన వచ్చి ఈడ నిలబడి కూడా మాట్లాడినా ఇంట్లోకి కూడా ఎవ్వరం పోవడంలే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే